హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారంలో ఊహించని పరిణామాలే జరుగుతున్నాయి. 90 రోజులైన ఆయనపై పోలీసులు ఇంకా చార్జ్షీట్ దాఖలు చేయకపోవడంతో తనకు పర్మనెంట్ బెయిల్ ఇవ్వాలంటూ నిందితుడు అనంతబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే తల్లి మరణం కారణంగా బెయిల్పై బయటికొచ్చిన అనంతబాబు బెయిల్ను కొనసాగించుకుంటూనే తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదంతా ప్రభుత్వ కనుసన్నాల్లోనే జరుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అనంతబాబు బెయిల్ పిటిషన్పై విచారించిన హైకోర్టు తదుపరి విచారణను 9 నెలలకి వాయిదా వేసింది. హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారంలో ఊహించిన పరిణామాలే జరుగుతున్నాయి. 90 రోజులైన ఆయనపై పోలీసులు ఇంకా చార్జ్షీట్ దాఖలు చేయకపోవడంతో తనకు పర్మనెంట్ బెయిల్ ఇవ్వాలంటూ నిందితుడు అనంతబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే తల్లి మరణం కారణంగా బెయిల్పై బయటకొచ్చిన అనంతబాబు బెయిల్ను కొనసాగించుకుంటూనే తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదంతా ప్రభుత్వ కనుసన్నాల్లోనే జరుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అనంతబాబు బెయిల్ పిటిషన్పై విచారించిన హైకోర్టు తదుపరి విచారణను 9 నెలలకి వాయిదా వేసింది. అనంతబాబు బెయిల్ పిటిషన్పై విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. శ్రీవిద్య, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్పై ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రధానంగా రెండు బెయిల్ పిటిషన్స్ ని ఎమ్మెల్సీ అనంతబాబు తరఫున న్యాయవాది ఏపీ హైకోర్టులో దాఖలు చేశారు. ఒకటి చూసుకుంటే రెగ్యులర్ బెయిల్ పిటిషన్, తనకు పర్మనెంట్ గా బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఒక పిటిషన్ వేశారు. రెండోది డిఫాల్ట్ బెయిల్ పిటిషన్, అంటే ఏదైతే ఉన్నాయో పోలీసులు కేసు నమోదు చేసి 90 రోజులు దాటిన తర్వాత కూడా ఇప్పటి వరకు చార్జ్షీట్ దాఖలు చేయలేదు కాబట్టి దీనికి సంబంధించి బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి ఎమ్మెల్సీ అనంతబాబు తరఫు న్యాయవాది ఏపీ హైకోర్టుని కోరడం జరిగింది. అయితే ఇప్పటికే తన తల్లి చనిపోవడంతో ఎమ్మెల్సీ అనంతబాబు తల్లి యొక్క అంత్యక్రియలో పాల్గొనడం, కర్మకాండంలో పాల్గొనేందుకు బెయిల్పై బయటకు వచ్చాడు. అయితే తన తల్లి అస్థికలు కలిపేందుకు కొంత 15 రోజుల సమయం కూడా కోరడం జరిగింది. దీనికి స్పందిస్తూ కూడా ప్రభుత్వం తరపు న్యాయవాది కూడా తమకేమీ ఇబ్బంది లేదంటూ కూడా అభ్యంతరం లేదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఈ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారంలో పూర్తిగా ఇటు అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ కాబట్టి ఆయనని కేసు నుంచి మిగతా ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎవరైతే సహకరించారో ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇటు ఎమ్మెల్సీకి సహకరించినటువంటి వారిని కాపాడేందుకే కేసును నీరుగార్చే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారంటూ కూడా బాధితుడి తరపు ఎవరైతే ఉన్నారో చనిపోయినటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం తరపు న్యాయవాదులు కూడా ఏపీ హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగానే కావాలనే ఈ ఎమ్మెల్సీ అనంతబాబు సంబంధించి ఈ కేసులో పోలీసులు అధికార పార్టీ కనుసన్నల్లో పనిచేస్తున్నారు. కాబట్టి మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో ఇటు ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలి, అదేవిధంగా ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ ఇవ్వద్దంటూ కూడా బాధితుల తరపు కోరారు. కాబట్టి ఈ రెండు పిటిషన్లు ఏదైతే ఉందో, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కావచ్చు, ఇటు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్, రెండింటిని కూడా తదుపరి విచారణ 9 నెలలకి వాయిదా వేసిన పరిస్థితి. శ్రీవిద్య. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.